రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థగా పేరు పొందిన రైట్ కేర్ విశాఖపట్నం ఆది లీలా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అమర గాయకుడు ఘంటసాల గానామృత అవధానం ఘంటసాల గీతాలతో నృత్యాలు వినూత్నంగా ఘంటసాల గీతాలు కబడ్డీ కార్యక్రమాలను అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు మధ్యలపాలెం కళాభారతి వేదికగా జరిగిన కార్యక్రమంలో ఘంటసాల గానామృతం అవధానాన్ని ఘంటసాల అవధాన శ్రేష్ట బిరుదాంకితులు డాక్టర్ ఎస్ రహమతుల్లా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గభాహంగా ఘంటసాల అవధాని డాక్టర్ రహమతుల్లా నృత్యకారులను గరంగా సన్మానించారు ప్రక్రియ అదే అవధాన క్రీడ ఇక మొదలెట్టవలసిందిగా మిత్రులు ప్రచకులు ప్రచకులు అంటే ప్రశ్నించేవారు మీరందరినీ కోరుతున్నాను సమయంలో పియానో ముందు కూర్చొని తన ఆశలు నెరవేరబోతుందన్న సంతోషంతో పాట పాడతాడు విధి బలీయం తాను పెళ్లి చేసుకుందామని అనుకున్న అమ్మాయి తన తమ్ముడిని ప్రేమిస్తోందని తెలుసుకొని వారిద్దరికీ పెళ్లి చేస్తాడు ఇంతకీ ప్రసాద్ పాడినటువంటి పాట ఏమిటి దాని రచన ఎవరు ఎవరెవరు పాడారు దర్శక నిర్మాతలు సంగీత దర్శకుని పేరు చిత్రం పేరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఈ అనురాగమే నిఖిలావని నిండెనులే నీ అనురాగమే ఓకే ముందుగా ఏమో ఏమో ఇది అనే ఒక అంశాన్ని తీసుకొని మిత్రులు నందగోపాల్ గారు వారు అడిగినటువంటి ప్రశ్న ప్రసాద్ రఘు అన్నదమ్ములు ఆ కథని ఉటంకిస్తూ తను ప్రేమించిన అమ్మాయిని తమ్ముడు ప్రేమిస్తున్నాడని తెలిసి త్యాగం చేసి తమ్ముడికి ఆ అమ్మాయితో వివాహం జరిపించాడు నేటి రోజు మేము ముందడుగులోనే ఉన్నాము రేపన్న రోజు ఎటువంటి ఫంక్షన్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఆరోగ్యపరంగా ఎక్కడ జరిగిన ఆదిలీల ఫౌండేషన్స్తో మేము ముందడుగులో ఉంటామని వారికి ముఖ్యంగా వివరించబడింది ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఘంటసాల గారి అవధానం విశేషాలు ఏంటంటే ముఖ్య అతిథులు శ్రీ మాధవ్ గారు ఎమ్మెల్సీ గారు వచ్చారండి అలాగే రైట్ కేర్ డైరెక్టర్ ప్రసాద్ గారు వచ్చారండి అలాగే ఎంతోమంది విఐపీలు వస్తున్నారు ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇంతమంది జనాలు ఈరోజు కోవిడ్ సిచ్యువేషన్లో కూడా వస్తారు అని వాళ్ళందరూ ఇక్కడ 7 రాష్ట్రాలు వచ్చారు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఢిల్లీ కర్ణాటక నుండి కూడా వచ్చారండి సో వీళ్ళందరూ మాక్సిమంగా ఘంటసాల అభిమానులండి అలాగనేసి ఒక ఘంటసాల అభిమానులు వచ్చారు మిగతా వాళ్ళు అయితే చాలామంది వచ్చారు ముఖ్యంగా ఘంటసాల అభిమానులని మాకు తెలుస్తున్నది అన్నమాట